మౌజిన్ మీడియాకు స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల ప్రణాళికలో భాగంగా ప్రతి గ్రామానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించి రాష్ట్ర ప్రభుత్వం గ్రామంలో పారిశుద్ధ హరితహారం విద్యుత్ స్తంభాలు గ్రామ అభివృద్ధి కమిటీల ద్వారా 30 రోజులలో పల్లె ప్రగతిని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి కృషి చేసిన ఆయా గ్రామాల ప్రత్యేక అధికారులకు గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ప్రజల భాగస్వామ్యంతో సన్మానం చేశారు. ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ జ్యోతి ఎల్లం గ్రామ ప్రత్యేక అధికారి సుమలతను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 30 రోజుల కార్యక్రమంలో భాగంగా నాకు వెన్నంటి ఉండి గ్రామ అభివృద్ధిలో సహకరించిన గ్రామ ప్రజలందరికీ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, కార్యదర్శి, స్కూల్ చైర్మన్ స్వామి, గుడి చైర్మన్ మేడిశెట్టి లక్ష్మణ్, మాజీ సర్పంచ్ రాజయ్య, టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ప్రణాళికలో భాగంగా మా ఊరికి స్పెషల్ ఆఫీసర్ గా వచ్చిన సుమలత మేడం గారికి ఈరోజు సన్మానించడం జరిగింది. 30 రోజుల్లో మాకు వెన్నంటి ఉండి మా గ్రామాన్ని అభివృద్ధి పరిచినందుకు సుమలత మేడం గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలోని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తలపెట్టినటువంటి 30 రోజుల ప్రణాళికలో భాగంగా మా గ్రామానికి మా మండల ఆఫీసర్ ఆర్ఐ మేడం సుమలత గారు మా గ్రామానికి స్పెషల్ ఆఫీసర్గా వచ్చినారు. ఈ 30 రోజుల్లో ఆమె ఏ రోజు కూడా లీవ్ పెట్టకుండా 30 రోజులు మా వెన్నంటే ఉంటూ మాకు సలహా సూచనలు ఇస్తూ మా వెన్నంటే ఉండి మా గ్రామం పరిశుద్ధ్యంలో కానీ అన్ని రకాల శానిటేషన్లో భాగంగా ఎక్కడైనా ఏ విషయంలో అయినా ఆవిడ మాకు సహకరిస్తూ మేము కూడా తమకు అనుకూలంగా సహకరిస్తూ ఈరోజు మా గ్రామం జిల్లాలోనే ముందంజలో ఉండడం, ఆవిడ మా కోఆపరేషన్ చేసి కూడా మాకు ఎన్నంటే ఉంటూ కొన్ని సందర్భాల్లో మేము లేకపోయినా ఆమె దగ్గర ఉండి పనిచేయించడం చాలా హర్షించదగ్గ విషయం. మా గ్రామం తరఫున, మా గ్రామ ప్రజల తరఫున, మా పాలకవర్గం తరఫున ఆమెకు మేము ప్రత్యేకించి సన్మానం చేయడం జరిగింది. ఆవిడ మరోసారి జరిగితే కూడా మాకే స్పెషల్ ఆఫీసర్గా రావాలని మేము కోరుకుంటూ మాకు సహకరించిన గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మేము ఇచ్చిన పిలుపు మేరకు గ్రామంలో అందరు శ్రమదానంలో పాల్గొని వ్యక్తిగతంగా ఉన్నటువంటి చెత్త చెదారాన్ని వాళ్ళు తొలగించుకుంటూ సహకరించి ట్రాక్టర్ యజమానులు కానీ అందరు కొందరు ముందరికొచ్చి స్వచ్ఛందంగా ముందరికొచ్చిన వాళ్ళందరికీ కూడా ఈరోజు నేను పేరు పేరున 30 రోజుల ప్రణాళికలో భాగంగా మా కలెక్టర్ గారు కూడా మేము 2 సార్లు ఇన్వైట్ చేసినప్పుడు కూడా తను మొన్న కానీ మీ ఊరు బాగానే ఉంటుందిలే అనే నమ్మకంతో పోయిండు. మా గ్రామ ప్రజల మీద అంత నమ్మకం తనకు ఉంది. ఆ నమ్మకాన్ని మేము వమ్ము చేసుకోకుండా ఇక మున్ముందు కూడా ఇలాగే మా గ్రామాన్ని పారిశుద్ధ్యంలో మంచిగా ఉంచుకుంటామని సందర్భంగా